రోజు 4-5 వందల మంది పేషెంట్లు వచ్చే వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద బోధన వైద్యశాల ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఇందులో ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డు ఉపయోగించుకోవడం లేదు అధికారులు. సాధారణ రోగులకు వైద్యం అందడం లేదు. వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీ ఇదే. ఇక్కడికి చికిత్స కోసం రోజు 400 నుంచి 500 మంది వరకు వస్తుంటారు. 150 పడకల ఈ ఆసుపత్రిలో కోవిడ్-19 వార్డును ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా ఒక్క కరోనా బాధితుడికి వైద్యం అందించడం లేదు. కోవిడ్ వార్డు ఏర్పాటు చేయడంతో ఆయుర్వేద వైద్య బోధన ఆసుపత్రికి సాధారణ రోగులు రావడానికి భయపడుతున్నారు. వరంగల్ నగరంలో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఎంజీఎం హాస్పిటల్లో 25 పడకల ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ గాంధీకి తరలిస్తున్నారు. కొందరు డాక్టర్లు, నర్సులు, పీజీ డాక్టర్లు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయుర్వేద వైద్య బోధన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ వార్డ్ నిరుపయోగంగా మారింది. కరోనా బాధితులు, సాధారణ రోగులకు ఇక్కడ వైద్యం అందని పరిస్థితి. వైద్య సిబ్బంది రోజు ఆసుపత్రికి వచ్చి కాసేపు ఉండి వెళ్తున్నారు. లాక్డౌన్ కాలంలో వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ సోకినటువంటి పేషెంట్లకు చికిత్స అందజేయడం కోసం ఎంజీఎం హాస్పిటల్ని, అదేవిధంగా అనంతలక్ష్మి ఆయుర్వేద హాస్పిటల్ని, రెండు హాస్పిటల్ని కోవిడ్ కోసం కేటాయించడం జరిగింది. అయితే వరంగల్ అర్బన్ జిల్లాలో లాక్డౌన్ కాలంలో 20 నుండి 30 కేసులు నమోదవటం, ఆ కేసులను ఎంజీఎంకి అప్పగించటం, మరీ సీరియస్గా ఉన్నటువంటి పేషెంట్లని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి పంపించడం వల్ల అనంతలక్ష్మి ఆయుర్వేద హాస్పిటల్ని కోవిడ్ పేషెంట్ల కోసం ఉపయోగించలేదు. కానీ దాన్ని సిద్ధం చేసినటువంటి జిల్లా అధికార యంత్రాంగము లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లాలో పెద్ద ఎత్తున కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఖాళీగా ఉన్నటువంటి హాస్పిటల్ని కోవిడ్కి ఉపయోగించట్లేదు. కోవిడ్ బాధితులు, వారికి కావాల్సిన అందుబాటులోకి వరంగల్ జిల్లాలో ఉన్న ఇంజన్తో పాటు మరొక ఆయుర్వేద అనంతలక్ష్మి కళాశాలని కోవిడ్ వార్డుగా నిర్ణయించడం జరిగింది. అది ఇప్పుడు అక్కడ పేషెంట్స్ లేక వాళ్లకు ఇటు ఆయుర్వేదకు ఇటు కోవిడ్ వార్డులకు అందుబాటులో లేకుండా ఉన్నది. కావున ప్రభుత్వం దానిపైన తగు చర్యలు తీసుకొని అవసరమైతే దాన్ని పూర్తి స్థాయిలో కోవిడ్ హాస్పిటల్గా మార్చి అక్కడ వాళ్ళకు ప్రజలకి అందుబాటు చర్యలు చేపట్టాలని కోరుకుంటూ. కరోనా బాధితుల చికిత్స కోసం ఆయుర్వేద బోధన ఆసుపత్రిలోని వార్డును ఉపయోగించుకోవాలంటున్నారు డాక్టర్లు. ప్రభుత్వం ఆదేశిస్తే బాధితులకు వైద్యం అందించేందుకు తాము సిద్ధమని చెబుతున్నారు. లేదంటే కోవిడ్ వార్డును తీసేసి సాధారణ రోగులకు చికిత్స అందించేలా ఏర్పాటు చేయాలంటున్నారు. మాకు డిఎండిహెచ్ఓ నుంచి పంపిస్తే ఇది ఐసోలేషన్ సెంటర్ కింద కన్వర్ట్ చేశారు కాబట్టి వాళ్ళనే జాయిన్ చేసుకుంటాము. వాళ్ళు ఇంకా రావట్లేదు కాబట్టి జనరల్ ఓపీ కంటిన్యూ చేయమని మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ వస్తే వెంటనే ఇమీడియట్గా ఈరోజు నుంచి జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తాను. ఏమండి, ఓపీ ఐపీ బంద్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి జాయిన్ చేసుకోవటం లేదు అండి. పైనుంచి ఆర్డర్స్ వస్తే ఇమీడియట్గా జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వగలను. మా సిబ్బంది, డాక్టర్స్ అందరూ రెడీగా ఉన్నాం. నిరుపయోగంగా ఉన్న ఆయుర్వేద బోధనాస్పత్రిలో మళ్లీ వైద్య సేవలు కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.